వీడియో సుప్రజ డే 38 వైజాగ్ మార్నింగ్ లేసి రెడీ అయిపోయి నరసింహస్వామి టెంపుల్ సింహాచలంకి బయలుదేరాము నేను మా మమ్మీ బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు అస్సలు ఓపిక లేదు టిఫిన్ చేసినప్పటి నుండి అస్సలు కళ్ళు తిరుగుతున్నాయి సో ఇంకా మమ్మీని కన్విన్స్ నేనైతే హోటల్ పెట్టి బయలుదేరిపోయాను తర్వాత బీచ్కి వచ్చేసాను కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ బీచ్ ఏ బీచ్ అనేది నేనైతే చెప్పను మీరే గెస్ చేసి కామెంట్ చేయండి ఈ బీచ్ నేమ్ని ఓకేనా బీచ్కి వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత ఫోటోషూట్ అనేది స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ 5 o'clock బస్ ఉంది సో అప్పట్లోపు బీచ్లోనే టైం స్పెండ్ చేస్తున్నాము ఫోటోషూట్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఫొటోస్ దిగుద్దనుకున్నాను బట్ అక్కడ ఫోటోగ్రాఫర్ ఉండి మేడం మంచి తీస్తాను మేడం చూడండి అని చెప్పి ఒక 2 స్టిల్స్ తీసి చూపించాడు ఫొటోస్ బాగా క్లియర్ వచ్చాయి సో నేను మమ్మీ కన్విన్స్ అయిపోయి ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయాము కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నా హెల్త్ అయితే సెట్ అయిపోయింది బట్ సింహాచలం టెంపుల్ అయితే మిస్ అయిపోయాము నేను ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేయాలి ఎలాగైనా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ చెప్తున్నాడు సో మేము స్టిల్స్ ఇస్తున్నాము అండ్ ఈ ఫోటోగ్రాఫర్ కూడా చాలా బాగా తీశాడు ఫొటోస్ బాగా వచ్చాయి ఫొటోస్ అయితే ఇక్కడ కూడా ఈచ్ కాపీ 20 రూపీస్ అండ్ అవి ఫోన్కే సెండ్ చేస్తున్నాడు ప్రింట్ అయితే ఏమి ఇవ్వట్లేదు చూడండి స్టిల్స్ చెప్తున్నాడు కెమెరామెన్ నా లైఫ్లో నేను తీసుకున్న ఫస్ట్ ఫోటోషూట్ ఇది అందుకనే ఇంటికి రాగానే ఇవన్నీ కాపీస్ అన్నీ ప్రింట్అవుట్ తీయించి అన్నీ ఒక ఆల్బమ్లో సెట్ చేసి పెట్టుకున్నాను దీస్ ఆర్ మై స్వీట్ మెమొరీస్ ఇన్ మై లైఫ్ హార్ట్ షేప్ అయితే బాగుంది ఎన్నిసార్లు సో అనేవి ఇప్పటికీ 3 టైమ్స్ నేను హార్ట్ సింబల్ ఇవ్వబట్టి ఫోటోషూట్లో మరి ఏం చేయాలి ప్రతి ఫోటోగ్రాఫర్ హార్ట్ షేప్ చెప్తున్నాడు సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ కావడంతో నేను కూడా ఓకే చెప్పేశాను అండ్ ఈ డ్రెస్ అండ్ ఈ లొకేషన్కి ఎలా ఉందో చెప్పండి ఈ డ్రెస్ బాగుందని నేను అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో ఇవన్నీ ఫోటోగ్రాఫర్ చెప్పిన స్టిల్సేనండి నేను సొంతంగా తీసుకున్న స్టిల్స్ ఏం లేవు ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోస్ చూడండి మీరే ఎలా వచ్చాయో బాగా వచ్చాయి కదా యాక్చువల్లీ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి బట్ అన్ని ఫొటోస్ ఇక్కడ పెడితే మీరు మళ్ళీ ఇన్ని ఫొటోస్ దిగింది అనుకుంటారని చెప్పేసి ఓన్లీ 4-5 ఫొటోసే పెట్టాను యూట్యూబ్లో బట్ ఆల్బంలో మాత్రం మొత్తం 150 ఫొటోస్ వరకు అయిపోయినాయి ఓన్లీ 3 డేస్ ట్రిప్లోనే దట్ ఓన్లీ బీచ్ ఫొటోస్ మాత్రమే చూసారా ఇక్కడ మాత్రం నేను తడిచిపోయాను మొత్తం ఆ దెబ్బతో 1 వీక్ వరకు లేవలేను నేను కోల్డ్ అయ్యి బట్ అప్పుడు బాగానే ఉంది ఫొటోస్ దిగుతున్నప్పుడు వచ్చాకే ఫుల్ ఎఫెక్ట్ చూపించింది నాకైతే బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి కోల్డ్ అయితే అయ్యింది కానీ ఆ ఫొటోస్ వల్ల నేనైతే ఫుల్ హ్యాపీ దీంట్లో ఏ ఫోటో మీకు నచ్చిందో చెప్పండి అండ్ నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి అంతే దట్స్ ఇట్ ఫర్ ద డే ఇవన్నీ నా ఫోన్లో తీసుకున్న ఫొటోస్ కొంచెం డల్ వచ్చిన ఫొటోస్ అన్నీ అంతే బ్యాక్ టు రూమ్ అనుకుంటున్నారా కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్